హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 150 రూపాయలు పేటిఎం క్యాష్ ఎలా పొందాలో చెప్తాను. ఎక్కడ మీరు వీడియో అనేది స్కిప్ చేయొద్దు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే, సో ముందుగా మీకు కావాల్సిన యాప్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ మీకు ఈ 4 యాప్స్ మీకు అవైలబిలిటీలో ఉండాలి. సో ఫస్ట్ ఏంటంటే పేయూ నౌ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ప్లేస్టోర్లో ఇన్స్టామోజో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో వీటి గురించి చెప్పడానికి ముఖ్యమైన కారణం కూడా చెప్తాను. సో పేయూ అనేది దేశవ్యాప్తంగా పాపులర్ అండ్ పేమెంట్ సర్వీస్. పేయూ గూగుల్తో సహా ఇండియాలో చాలా పేమెంట్ సర్వీస్ పేయూతోనే నడుస్తున్నాయి. సో అండ్ పేయూ మనీ వాలెట్ గురించి నేను ప్రీవియస్లో వీడియో చేశాను. సో పేయూ మనీ వాలెట్ని ఎవరు వాడట్లేదని అది తీసేసి, సో పేయూ నో అనేది యూజర్స్కి ఒక బెస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. అండ్ ఇన్స్టామోజో ఇది ఒక సెకండ్ వేరే యాప్. సో ఈ 2 యాప్స్ గురించి చెప్తాను. సో ముందుగా ఈ ఆఫర్ చూసే ముందు, ఈ ఆఫర్ మీరు యూజ్ చేసే ముందు ఫ్రీచార్జ్ యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు అకౌంట్ లేకపోతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో దీంట్లో ఇక్కడ ఆఫర్స్లో మీకు దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో ఆఫర్స్ మీకు చూపిస్తాను. సో ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్కి మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అది ఎలా వస్తుందో సో నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోని ఈ వీడియో కింద ఇస్తాను. సో షాపింగ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది పేయూ నుంచి మీకు 10% క్యాష్ బ్యాక్ అని చెప్పి. సో 500 రూపీస్ చేస్తే మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అలా టోటల్ మీకు 2 టైమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ దీని గురించి డీటెయిల్స్ అనేది ఉన్నాయి. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్స్టామోజో. సో ఇది మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ వచ్చేసి 50 రూపీస్ 1 ట్రాన్సాక్షన్ మాత్రమే. సో టోటల్ వచ్చేసి మీ వాలెట్లో 150 రూపీస్ పేటిఎం క్యాష్ కావాలి అనుకుంటే మీరు ఫ్రీచార్జ్లో 1500 అనేది యాడ్ చేసుకోవాలి. సో మీరు యాడ్ చేసుకోవాలంటే కేవైసీ కంప్లీట్ చేయాలి. సో కేవైసీ కంప్లీట్ చేయాలంటే ఆల్మోస్ట్ పాన్ కార్డ్ అనేది కావాలి. సో ఈ యాప్స్, సో ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది కావాలి. సో పేయూనో అనే యాప్ గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, మీకు క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫర్దర్గా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తరపున కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాను. సో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్స్ అనేది చూపిస్తాను. ఫర్దర్గా దీని ప్రాసెస్ ఏంటి మొత్తం చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నేమ్ ఆఫ్ ద బిజినెస్ అని ఉంటుంది. సో అక్కడ మీరు ఏదో ఒకటి స్టూడెంట్ అని ఇంకోటి ఏదో ఒకటి రాసేయండి. సో ఆ తర్వాత మీ పిన్ కోడ్, స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని అండి. జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇచ్చేసేయండి, లేకపోతే వదిలేండి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది. సో మీరు పాన్ కార్డ్లో ఏ విధంగా పేరుందో అండ్ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా పేరుందో సో డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చేయండి. సో మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉన్నా సో దాని డీటెయిల్స్ ఇచ్చినా సో మీ పాన్ కార్డ్ ఇచ్చేసుకుంటే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అండ్ నవ్ డేస్ ఎక్కువగా పేటిఎం యూజర్స్ ఉన్నారు, పేటిఎం కేవైసీ కంప్లీట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేటిఎం బ్యాంక్ వచ్చేసింది. సో అదేవిధంగా పేయూనో యాప్లో కూడా సేమ్ అదేవిధంగా ప్రాసెస్ ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంటా కాదా అని చెప్పి పేయూ తరపు నుంచి ఒక స్మాల్ అమౌంట్ అనేది మీకు పంపిస్తుంది కంపెనీ. సో దాని తరపున కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను. సో ఈ విధంగా పంపించినప్పుడు సో అది మన అకౌంట్ అయితే ఎంత పంపించారో మనకే తెలుస్తుంది. సో ఆ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాతే యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్దర్గా పేయూ, సో ఇక్కడ రిక్వెస్ట్ పేమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో యాప్లో సో మీ ఫ్రీచార్జ్ వాలెట్లో మనీని దీనికి పంపించాల్సి ఉంటుంది. సో మినిమం వచ్చేసి 500 రూపీస్ చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని పర్సెంట్ కొంచెం ట్యాక్స్ ఉంటుంది. సో ఏ టైంలోపు మీరు చేసుకుంటారంటే ఏ డేటు అండ్ టైం సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ టైంలోపు మీరు పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఇస్తారో సరాసరి మీ బ్యాంక్కి వితిన్ 2 డేస్లో మీ ఫ్రీచార్జ్లో మనీ కట్ అయిపోతాయి అండ్ దానికి వెళ్ళిపోతాయి అండ్ ఫ్రీచార్జ్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తాయి. సో మీరు 500 చేసినందుకు 50 రూపాయలు వస్తాయి. అలా 2 టైమ్స్ ఈ పేయూనో యాప్లో చేసుకోవచ్చు. సో 100 రూపీస్ వచ్చేసింది. సో ఫస్ట్ ఏంటంటే మీరు పేయూలో ఏ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నారో సో ఆ నెంబర్కి మీరు పేమెంట్ చేస్తే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయమంటుంది. అమౌంట్ ఎంటర్ చేసేసి కామెంట్ అనేది పెట్టేసి క్రియేట్ చేయండి. ఇది ఒక పేమెంట్ సిస్టమ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ ఒక లింక్ వస్తుంది. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే బ్రౌజర్లోకి వెళుతుంది. సో బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత దానికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ వాలెట్లో మనీ ఉన్నా ఈ విధంగా మీరు సరాసరి పంపించుకుంటే మీ బ్యాంక్ అకౌంట్కి 2 డేస్లోపు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కొన్ని వాలెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ వాలెట్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది. సో మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసేసి నెక్స్ట్ పేజ్లోకి ఎంటర్ అవ్వండి. ఆ తర్వాత వాలెట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వాలెట్స్లో
ఫ్రీచార్జ్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీచార్జ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది కాబట్టి మీరు పేమెంట్ చేసుకోండి, లేకపోతే మీకు వేరే వాలెట్స్లో అమౌంట్ ఉంటే డైరెక్ట్గా పే చేస్తే మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఫ్రీచార్జ్ సెలెక్ట్ చేశాను అండ్ పే నువ్వు క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్రీచార్జ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సో పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో సరాసరి మీ ఫ్రీచార్జ్ అకౌంట్లో కట్ అయిపోతాయి అండ్ దానికి వెళ్ళిపోతాయి. సో నేను చెప్పిన ప్రాసెస్ని మీరు కంటిన్యూస్గా చేయండి. సో ఇక్కడ మీకు ఫ్రీచార్జ్లో క్యాష్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది, మీకు క్యాష్ బ్యాక్ కూడా ప్రూఫ్ చూపిస్తాను ఇన్ కేస్ మీకు నమ్మకం లేదు అనుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. సో పేడ్ టు మర్చెంట్, సో మర్చెంట్కి పే చేశాను కాబట్టి పేయూ తరఫున క్యాష్ బ్యాక్ వచ్చింది. సో పేయూ యాప్లో వచ్చేసి 2 టైమ్స్ అండ్ ఇంకో ఇన్స్టా మోజో అని చెప్పి ఇంకో యాప్ చెప్పాను. సో సేమ్ అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసేసుకోండి, దాంట్లో కూడా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది, టోటల్ మీకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో వచ్చిన క్యాష్ బ్యాక్ని మీకు పేటిఎంలో కావాలంటే పేటిఎంకి ఎలా పంపించాలి, బ్యాంకు కావాలంటే బ్యాంక్కి ఎలా పంపించాలో సో పూర్తిగా చూడండి ఈ వీడియో. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, సో ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పర్పస్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది అండ్ అమౌంట్ అడుగుతుంది. సో మీరు ఏదో ఒకటి ఎంటర్ చేసుకోండి, క్యాజువల్ అనో ఫ్రీ అనో ఏదో ఒకటి మీరు ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి క్రియేట్ క్లిక్ చేయండి. సో క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత దాంట్లో ఏ విధంగా మీకు లింక్ వస్తుందో దీంట్లో కూడా అదే విధంగా లింక్ వస్తుంది. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రీచార్జ్ వాలెట్ నుంచి. పేమెంట్ చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ ఫ్రీచార్జ్ అకౌంట్లోకి వచ్చేసింది అండ్ వితిన్ 2 డేస్లో. సో ఇక్కడ పైన చూపిస్తుంది 10% క్యాష్ బ్యాక్ అని చెప్పి. సో వాలెట్ సెలెక్ట్ చేసి వాలెట్లో ఫ్రీచార్జ్ని సెలెక్ట్ చేసి మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో దాని తరపున ఒక స్క్రీన్ షాట్ తీసాను మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అని చెప్పి చూపించడం జరుగుతుంది అండ్ దీని నుంచి వస్తుంది. సో ఇందాక చూపించినప్పుడు నా వాలెట్లో వచ్చేసి 1500 ఉన్నాయి. సో ఆ 1500ని నేను బ్యాంక్ ద్వారా పంపించేసుకుంటే ఇప్పుడు నా వాలెట్లో క్యాష్ బ్యాక్ వచ్చేసి 150 రూపీస్ అయింది. సో ప్రూఫ్ కూడా చూపిస్తాను క్యాష్ బ్యాక్ వచ్చినట్టు. సో ఇక్కడ చూసుకుంటే క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ అని చెప్పి చూపించడం జరిగింది అండ్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ అని చెప్పి చూపించడం జరిగింది అండ్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రిసీవ్ అయిపోయింది. సో రిసీవ్ అయిపోయింది, ఇందువల్ల ఈ యాప్లో వచ్చిన క్యాష్ని సరాసరి మీరు బ్యాంక్ అకౌంట్కి పంపచ్చు. సో ఇన్స్టాంట్గా పంపించడానికి ఒక యాప్ ఉంది. సో ఆ యాప్ గురించి చెప్దాం అనుకుంటే సో యాప్ అనేది నాకు పనిచేయట్లేదు, అందువల్ల నేను చెప్పట్లేదు. సో ఇంకో యాప్ గురించి, మోస్ట్ పాపులర్ యాప్ ఫ్రీచార్జ్ మనీని బ్యాంక్ క్యాష్గా మార్చుకోవచ్చు ఫోన్పేలో. సో ఫోన్పేలో మీరు ఎలా మార్చుకోవచ్చు దానికి సంబంధించిన ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో లేట్ అవ్వడానికి రీజన్ కూడా చెప్తున్నాను. సో నాకు ఒకటి హెల్త్ బాగోలేదు అండ్ ఇంకోటి నా ఫ్రీచార్జ్ అకౌంట్కి ప్రాబ్లం ఉంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే ఏ యాప్లో అయినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అండ్ నేను నా ఫ్రెండ్స్ కోసం నేను చేశాను, అప్పుడు చాలామందికి ఫ్రెండ్స్కి ఏటీఎం కార్డ్స్ లేవు, ఆఫర్స్ బాగా ఇస్తున్నాడని చెప్పి క్రియేట్ చేశాను. అన్నిట్లోనూ సేమ్ డెబిట్ కార్డ్స్ వాడాను, 2-3 డెబిట్ కార్డ్స్ వాడడం వల్ల అన్ని అకౌంట్స్ అనేది బ్లాక్ అయినాయి. అందువల్ల ఈ వీడియో లేట్ అవుతుంది అండ్ మన యూజర్స్ చాలామంది అన్న నువ్వు వీడియో చేయి దీని గురించి అని చెప్పారు అండ్ దీని గురించి కంటెంట్ తెలుసు. సో వీడియో చేయడానికి ఒకటి హెల్త్ బాగాలేదు, సో 2 ఫ్రీచార్జ్ అకౌంట్ దొరకలేదు అండ్ థర్డ్ వచ్చేసి మనకి అమౌంట్ కూడా కొంచెం దొరకలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూడండి. సో ఈ ఆఫర్ మీరు వాడుకోవాలంటే ఖచ్చితంగా పాన్ అనేది మ్యాండేటరీ. పాన్ మీకు లేకపోతే మీ ఇంట్లో మీ బ్రదర్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరిదైనా మీరు పాన్ కార్డు పెట్టండి, వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చండి, సక్సెస్ఫుల్లీగా క్యాష్ బ్యాక్ని రిసీవ్ చేసుకోండి. సో నేను పేటిఎం కానీ బ్యాంక్ విత్డ్రా కానీ అని చెప్పాను. సో ఎందుకంటే చెప్పానంటే ఫోన్పేలో వచ్చిన మనీని బ్యాంక్గా పంపించుకోవచ్చు అండ్ ఫ్రీచార్జ్లో వచ్చిన మనీని ఫోన్పే ద్వారా మీరు బ్యాంక్ పంపించుకోవచ్చు. సో వచ్చిన బ్యాంక్కి పంపిస్తే పేటిఎంలో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు పేటిఎంలో కావాలనుకుంటే సరాసరి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్లోనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫోన్పే యాప్లో అకౌంట్ లేకపోతే ఫ్రీగా డబ్బులు వస్తాయండి. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఫర్దర్గా దాని లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియోలో ఈ ఒక్కటే ఇన్ఫర్మేషన్, 150 క్యాష్ బ్యాకే కాకుండా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఒక్క వీడియోలో తెలుసుకున్నారు అండ్ ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో ఈ వీడియో అనేది చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫర్దర్గా ఇదే విధంగా సపోర్ట్ చేయండి, మంచి వీడియోతో మళ్ళీ తొందరగా తీసుకొచ్చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.